श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते शिवाय गुरवे नमः। मुखशंकर विरचित मुखपंचसती कटाक्ष शतकम् 43वां श्लोकम्। मन्दस्मितस्तभकितं मणिकुण्डलांशु स्तोम प्रवालरुचिरं शिशिरीकृताशं कामाक्षी राजति कटाक्षरुचे कदंबं ज्ञानमंब करुणा हरिणेक्षणायाः। अम्मा कामाक्षी नी मंदस्मितमे पूगुत्तुलुगा कन्नमलकु अलंकरिंचुकुन्न मणिकुंडमल कांतिये लेचिगुड्लुगा అతి సుందరమై ఎల్లడలా చల్లదనుముతో నింపుచున్న నీ కటాక్షకాంతి కదంబం ఒక ఉద్యానవనముగా శోభిల్లుతోంది. అందు కరుణ సుందరి వలె విహరించుచున్నట్లుగా ఉన్నదమ్మా. అమ్మవారి కర్ణాభరణములు చిగురుటాకుల కాంతిని, కామాక్షీదేవి చిరునవ్వు పువ్వుల గుత్తులు, అంతటా చల్లదనము వెళ్ళివిరియు ఆ అందమైన పూదోట అమ్మవారి వీక్షణమే. ఆ ఉద్యానవనమున కరుణ ఒక అందమైన యువత వలె ఆనంద విహారం చేయుచున్నట్లుగా మూగశంకరులు వర్ణించుచున్నారు. అమ్మా భ్రమరాంబిక, నీ కరుణాకటాచం నా హృదయమున ఆనంద విహారం చేయవలన తల్లి. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. శ్రీ కామాక్షి దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.